యాభై ఐదవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు, అతిరథ మహారథులకు, అతిథులకు ఇదే మా ఆహ్వాన శుభాంజలి. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల 55వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి సాదర స్వాగత శుభాంజలి అండి. ఇచ్చేసినటువంటి మీ రాక మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఇవాళ ఈరోజు సాయంత్రం మన చింతవరం పాఠశాల ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే ఉగాది వసంతం ముందుగా వచ్చిందా అన్నట్లుగా చాలా సంతోషదాయకంగా ఉంది. అలాగే మరొక 5 రోజుల్లో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ ముత్తేలమ్మ జాతర మన దగ్గరలో ఉన్నటువంటి కనుపూరులో ప్రారంభం కాబోతూ ఉంది. ఆ జాతర మహోత్సవం ముందుగానే మన చింతవరంకి వచ్చిందా అన్నట్లుగా ఉంది. సో చాలా సంతోషం. మీరందరికీ మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ అతిథుల్ని అలాగే విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సాదర సుస్వాగతం.
ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగి పోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం.
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. థ్యాంక్ యూ సార్. అతిరథ మహారథులందరికీ అభివందనాలు. వాళ్ళ సమయం మనందరి కోసం వెచ్చించడం చాలా ఆనందదాయకం. ముందుగా మనకి విద్యార్థుల కోసం 7 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ నిర్మించినటువంటి మన ఎంపీటీసీ నాగరాజు గారికి, అలాగే మనల్ని ఎప్పుడు సంరక్షిస్తూ ప్రశాంతంగా శాంతియుతంగా ఉండేటట్లు చేస్తున్నటువంటి మన మండల ఎస్ఐ గారికి, అలాగే మన జడ్పీటీసీ ఎమ్మెల్యే గారికి, అలాగే మన గ్రామస్తులు డెంటిస్ట్ డాక్టర్ అయిన నారాయణ గారికి, అలాగే మన పాఠశాల చైర్మన్ అయినటువంటి శేషయ్య గారికి, అలాగే మా స్నేహితుడు నాకు ఎల్లవేళలా అండగా ఉంటూ మమ్మల్ని మా ధైర్యం చెప్పేటువంటి తిక్కవరం హై స్కూల్ హెడ్మాస్టర్ గారు నాగేశ్వర గారికి, అలాగే మరి యొక్క స్నేహితుడు ఒక పక్క తిక్కవరం అయిపోతే ఇంకో పక్క వరగలి హెడ్మాస్టర్ అయినటువంటి శివసుబ్రహ్మ సార్ గారికి, అలాగే ఈ పాఠశాలలో ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి చదివి మంచి ఉద్యోగం సంపాదించి ఇంగ్లీష్ లెక్చరర్గా డిగ్రీ కాలేజీలో పనిచేసి రిటైర్ అయినటువంటి మన చంద్రశేఖర్ గారికి, అలాగే వెంకట సరస్వతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి వెంకటేశ్వర గారికి, అలాగే మా పాఠశాల పక్కనే ఉంటూ మా పాఠశాల మైదానం కానివ్వండి, ప్రాంగణం కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, ఎల్లవేళ శుభ్రపరుస్తూ ఉన్నటువంటి గోను శ్రీనివాస గారికి, అలాగే ఈ సభావేదిక వెనకాల గోడ మీద ఉన్నటువంటి పెయింటింగ్స్ దాత అయినటువంటి నవీన్ కుమార్ గారికి, అట్లాగే పాల్చలవరపాలెం ఇన్ఛార్జి ప్రధానోపాధ్యులు అయినటువంటి శ్రీరాములు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, నా మిత్రులకి అందరికీ వందనాలు అభివందనాలు. ఈరోజు చాలా సంతోషదాయకం, ఎందుకంటే విద్యార్థులు అలిసి సొలిసి చదివి ఎంతో ఒక రకమైనటువంటి ఉద్యోగానికి లోనయ్యి ఈ వార్షికోత్సవం జరుపుకోవడం ద్వారా ఒక వారికి విద్యార్థులకి ఒక ఆట విడుపు లాంటి నివేదికను ప్రధానోపాధ్యాయుల ద్వారా సమర్పిస్తున్నది వి శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. చింతల మాపు అమ్మ ముత్యాలమ్మ సెలవుల పరివారం, సముద్ర ఇసుక మేటల పండు కాసుల కాసారం, స్వయం విష్ణువే నాయకుడుగా గల సిరిగారం, ముక్కారు పైరు పంటల పచ్చల తోరణం మన చింతారం. వ్యవసాయకంగా, పారిశ్రామికంగా, విద్యాపరంగా సింహపురి సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న
మన చింతవరం గ్రామంలో నెలకొని ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 55వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, దాతలకు, అధికారులకు, గ్రామ పెద్దలకు, పరిసర ప్రాంత పాఠశాలల ఉపాధ్యాయులకు, మీడియా ప్రతినిధులకు, 50 మంది ప్రజానికానికి పాఠశాల తరఫున సాదర సవినయ సుస్వాగత శుభాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాను. సుమారు 10 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో 1963 కొలువై దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం కేవలం పాఠాలు బోధించే విద్యాలయం మాత్రమే కాదు, అంతకు మించి సాంస్కృతిక కార్యక్రమాలకు, క్రీడలకు, వివిధ కళలకు కానాచి మానవత్వపు విలువలను ప్రబోధించే ఓ సవ్యత్ సాచి. పరిసర గ్రామాలైన మోమిడి, ఏరూరు, మన్నేగుంట, పొన్నవోలు, రామారెడ్డిపాలెం, అద్దేపల్లి, కొత్తపాలెం, బల్లవోలు, కాకువారిపాలెం, ఈదులవారిపాలెం, తూర్పు కన్పూరు గ్రామాల పేదింటి బిడ్డల పాలిట కల్పవృక్షమై అక్షర జ్ఞానాన్ని నిష్పాక్షికంగా అందిస్తున్న జ్ఞాన ప్రదాయిని తన బిడ్డలను ఉన్నత ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, ప్రజా వైద్యులుగా, మంచి మనసున్న రాజకీయవేత్తలుగా తీర్చిదిద్దుతున్న విజ్ఞాన వరదాయిని. ఇంతటి మహత్వ కలిగిన మన పాఠశాల ప్రగతిని 3 విభాగాలు అనగా మౌలిక వసతుల పరంగా, విద్యా విషయాల పరంగా, సహపాఠ్య అంశాల పరంగా వర్గీకరించి మీ ముందుకు తెస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మొట్టమొదట మరియు మౌలిక వసతుల పరంగా తీసుకుంటే 1963 మొదట తాత్కాలిక తరగతి గదులతో ప్రారంభమైన మన పాఠశాల కాలక్రమమున ప్రభుత్వ సహకారంతో శాశ్వత భవనాలను, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను, బాలబాలికలకు ప్రత్యేకమైన శౌచాలయాలను నిర్మించుకోవడం జరిగింది. చింతవరం ముద్దుబిడ్డ, మంచి మనసున్నటువంటి దాత, గ్రామ ప్రథమ పౌరులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ బుర్లా విష్ణువర్ధన్ రెడ్డి గారు డిజిటల్ రూమ్ ఏర్పాటుకు చేయూతనందించి వారి దొడ్డ మనసును చాటుకున్నందుకు వారికి సర్వదా మేము కృతజ్ఞులము. మన పాఠశాల పూర్వ విద్యార్థి, పాఠశాల ఆత్మబంధువు, విద్య పట్ల అపార ప్రేమానురాగాలు కలిగినటువంటి గౌరవనీయులు శ్రీ చేరువూరి నాగరాజు గారు తమ 7 లక్షల రూపాయలతో సుమారు 7 లక్షల రూపాయలతో పాఠశాలకు డైనింగ్ హాల్ నిర్మించడం వారి దాతృత్వానికి తార్కాణం. ప్రస్తుతం వారి చేతి చల్లన నీడన 10వ తరగతి విద్యార్థులు విద్య నేర్పించుకుంటున్నారు. అందులో సదా మీకు మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం సార్. విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో పొన్నవోలు గ్రామ పంచాయతీ వారి సహకారంతో పాఠశాలలో త్రాగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీ కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ఫా హ్యాచరీస్ మరియు మెరైన్స్ వారి ఔదార్యంతో నీటి ట్యాంకులను ఏర్పాటు చేసుకుని ఎల్లవేళలా విద్యార్థుల దాహార్థిని తీరుస్తూ ఉన్నాము. ఇటీవల మంచి మనసుకు అయినటువంటి ద్రివ్య ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో వాటర్ ట్యాంక్ను 2వ పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని పిల్లలకు మరింత తాగునీటి సౌలభ్యాన్ని కల్పించగలిగాము. అదేవిధంగా స్టేజీ నిర్మాణానికి సహకారించినటువంటి నవీన్ గారు, పాఠశాల గోడలను అందంగా వెల్లివేయించినటువంటి బాలాజీ గారికి, అంకారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎల్లప్పుడూ పాఠశాలకు ఆత్మబంధువుగా ఉంటూ ప్రాంగణం సర్వాంగ సుందరానికి తమ శాయిశక్తుల కృషి చేసినటువంటి పూజా మినరల్స్ అధినేత గౌరవనీయులు శ్రీ గోను శ్రీనివాసులు గారికి సదా మేము కృతజ్ఞులము. పాఠశాలకు విద్యుత్ దీపాల అలంకరణలో వెలుగులు వెదజల్లి రేరి సైతం పగలగా మరిపింపజేసినటువంటి జాలేరు గోపాల్ గారి కరుణా హృదయానికి సర్వదా మేము ధన్యులు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ప్రభుత్వం వారు పాఠశాలకు వాలీబాల్, ఖోఖో కోర్టులను మరియు రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేసి క్రీడా వికాసానికి బాటలు పరిచారు. ఎన్ని వసతులున్నా ప్రహరీ లేని లోటు మాత్రం మమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నది. అది లేకపోవడం వల్ల పిల్లలకు భద్రత, మాకు మనశ్శాంతి కరువైనది. పాఠశాల వాతావరణం బోధనేతర సమయాలలో కలుషితమవుతూ ఉన్నది. ఆ వాతావరణం మీకు వినిపించడానికి కూడా మేము సంకోచిస్తూ ఉన్నాం. అర్థం చేసుకోగలరండి, పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నాం.
పాఠశాల రక్షణకై వాచ్మెన్ను స్వీపర్లను ఏర్పాటుకు చేయడానికి తగిన సిఫారసులు పెద్దలు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. కావున మనసులందరూ మనసున్న పెద్దలందరూ దయతలసి ప్రహరీ గోడ నిర్మాణానికి సహకరించి ఈ బడి గుడిలో విద్యా కుసుమాలను వికసింపజేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాను. మా పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫారాలు ప్రభుత్వ సహకారంతో అందజేస్తూ ఉన్నాం. అర్హత కలిగినటువంటి విద్యార్థులందరికీ ఉపకార వేతనాలను మంజూరు చేయించడంలో కృతకృత్యులు అవుతున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రన్న బీమాలో నమోదైనటువంటి కుటుంబాలలోని 9-10 తరగతుల విద్యార్థులకు సంవత్సరానికి 200 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు మంజూరు చేయించడం జరుగుతూ ఉన్నది. పాఠశాలలో విద్యార్థులలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి మరియు డ్రాప్అవుట్స్ నివారించడానికి మధ్యాహ్న భోజన పథకం పటిష్టంగా అమలు చేయబడుతూ ఉన్నది. వారానికి 3 కోడి గ్రూడ్లు అందజేస్తూ ఆకుకూర, సాంబారు, పప్పుకూర రసములతో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులందరికీ అందజేస్తూ ఉన్నాము. 2వది విద్యా ప్రగతి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఈ విద్యాలయం మహా వటవృక్షమై తన 55 వసంతాల ప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థులను మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో అవిశ్యాంతరంగా కృషి చేస్తూనే ఉంది. శ్రీ చేవూరు కృష్ణయ్య గారు చార్టెడ్ అకౌంటెంట్, శ్రీ చేవూరు నాగరాజు గారు ప్రముఖ ప్రజానాయకులు, శ్రీ కె చంద్రశేఖర్ గారు ప్రముఖ విద్యావేత్త రిటైర్డ్ లెక్చరర్, డాక్టర్ రఘురామరెడ్డి గారు, డాక్టర్ వలస నారాయణ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు, శ్రీమతి హేమలత ఎంపీడీఓ గారు, శ్రీమతి నీరజ అసోసియేట్ ప్రొఫెసర్ గారు, ఎస్కే కాదరభాష గారు, ఏఈ గారు, ఇంకా మరెందరో ఆయా రంగాలలో ప్రవేశించి వన్నితీస్తూ ఉన్నారు. వీరందరికీ మా పాఠశాల పూర్వ విద్యార్థులు కావడం మాకు సర్వదా గర్వకారణం. అలాగే మన పాఠశాల నుండి భారతదేశ అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనకపూర్లో సీటు సాధించి పాఠశాల ప్రతిష్టను దేశ స్థాయిలో ఇనుమడింపజేసినటువంటి శ్రీ మునాఫ్ అనే విద్యార్థి పాఠశాల కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి. ప్రతి సంవత్సరం 3AA కి మన విద్యార్థులు ఎంపిక కావడం మన పాఠశాల విద్యా దక్షతకు గీటు రాయి. ఇంతటి ఘనకీర్తిని అందించినటువంటి పూర్వపు ప్రధానోపాధ్యాయులకు, వారి ఉపాధ్యాయ బృందానికి పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం NMMS స్కాలర్షిప్లకై జరిగే పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు విజయం సాధించడం మా ఉపాధ్యాయుల కార్యదక్షతకు నిదర్శనం. మండల స్థాయిలో జరిగే క్విజ్ పోటీల్లోనూ, చిక్కుముఖి ప్రతిభా పరీక్షల్లోనూ మన పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేయడం జగద్విదితం. ప్రతి సంవత్సరం డాక్టర్ వలస నారాయణ గారు తమ దయాద్ర హృదయంతో పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరిస్తూ తద్వారా పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పాదుగల్పడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీ కె చంద్రశేఖర్ గారు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహబోగుతులు అందిస్తూ తద్వారా విద్యా వ్యాప్తికై వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులకు వారందరికీ కూడా మేము సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలలో 98% ఉత్తీర్ణతను సాధించామని సహనీయంగా మీ అందరం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. పరీక్ష ఫలితాల ఉత్తమ సాధనలో మా ఉపాధ్యాయుల నిరంతర కృషి, విద్యార్థుల శ్రమ మరువలేనిది. ఈ విద్యా సంవత్సరంలో కూడా రేపు 15వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఫలితాలను సాధించి జయకేతనం ఎగురవేసి ప్రయత్నంలో ఉన్నామని సవినయంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కావున పరిసర గ్రామాల ప్రజలందరూ మా పాఠశాలలో ఉన్న ఈ విద్యా సౌకర్యాలను గమనించి సద్వినియోగం చేసుకుంటారని, తమ బిడ్డలను ఈ పాఠశాలలో చేర్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్, అలాగే ఈ యొక్క 55వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది పిల్లలు, మీరు కామ్గా వినాలి. ఎందుకంటే ఇప్పుడు సారోలు చెప్పేటువంటివి కూడా మనం వినగలిగితేనే కొన్ని కొన్ని మంచి విషయాలు నేర్చుకోగలుగుతాం. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందరగా మీరు సారోలు చెప్పినట్టు కొంచెం శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు కూడా మన సారు, మన చిత్తవరం, నేను కూడా ఇక్కడ ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థినే. ఇప్పటి వరకు మన చిత్తవరం స్కూల్ యొక్క
ఘనతల్ని ఎంతో సగౌరవంగా ఇప్పటి వరకు కూడా సార్ మనకి వివరించారు. దానికి మనందరం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గర్వపడాల్సిన స్థితి. సమయం తక్కువ ఉన్నందువల్ల నా స్పీచ్ని తొందరగా ముగిస్తున్నాను. పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, కష్టపడి చదవద్దు, దయచేసి ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ నాకు నా స్కూల్లో చదివిన చాలామంది పిల్లలు కూడా ఈ స్కూల్లో ఉన్నారు. వీరందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడి చదవద్దు, దయచేసి ఇష్టపడి చదవండి. ఖచ్చితంగా మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా 100% చేరుకోగలం, ఇది ఖచ్చితం. ఇది సో మీరందరూ కూడా నా మాటని మన్నించి అందరూ కూడా ఇష్టపడి చదివి. రాబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్లు 10th class ఎగ్జామినేషన్స్ 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అలా ఇష్టపడి చదివి ఈ చింతవరం స్కూల్ పాఠశాలకి మంచి ప్రథమ ర్యాంకుని, ఈ చిల్లకూరు మండలంలో ప్రథమ ర్యాంకుని సంపాదించి మన కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి మన హెచ్ఎం సార్ గారికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. పూర్వ సుబ్రహ్మణ్యం సార్ గారికి ఎంతో మంచి పేరు ఉంది, ఆ పేరుని మన కొత్త హెచ్ఎం అయినటువంటి సుబ్బారావు సార్ అధిగమించాలని దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అభిమానులకి సర్వదా కృతజ్ఞతల్ని. అలాగే నెక్స్ట్ మన పాఠశాల ఇంతకుముందు పూర్వ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి శివసుబ్రహ్మణ్యం సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యాభై 55వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అతిథి మహారాజులందరికీ నమస్కారం. అలాగే పిల్లలందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. పరీక్షలు అయిపోతున్నటువంటి 10th class విద్యార్థులకి బెస్ట్ ఆఫ్ లక్. పిల్లలు, మీరు మమ్మల్ని పిలిచేశారు, మీ పాటికి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. పెద్దవాడంతా ఎంత సైలెంట్గా కూర్చొని ఉండారు, మీరే ఎక్కువగా మాట్లాడుతూ ఉండారు. పిల్లలు ప్లీజ్. ఈ పాఠశాల అన్ని రకాలైనటువంటి ప్రతిభలకు పుట్టిన గడ్డ ఇది ఈ పాఠశాల. ఇక్కడ దాతలకైతే కొదవలేనే లేదు, చేయి చాపి అడగాలే కానీ ఇవ్వడానికి మేము ఉన్నామంటూ ఎప్పుడు దాతలు వెలువ ఉంది ఈ పాఠశాలకి. అదొక ప్రత్యేకత ఈ పాఠశాలలో. చూడండి, ఇక్కడే మన వేదిక మీదనే నాగరాజు గారు దాదాపు 10 లక్షల రూపాయల శ్రమను వచ్చి ఒక డైనింగ్ హాల్ కట్టివ్వడం, అలాగే ఉరస నారాయణ గారిని ఒక చిన్న సైన్స్ ఫేర్కి ఒక వేదికగా పరిచయం చేస్తే దాన్ని తన కార్యక్రమంగా భుజాల మీద వేసుకొని ఈరోజు పాఠశాలకు ముందుకు తీసుకెళ్ళడం, అలాగే చంద్రశేఖర్ గారు పెద్దలు ఒక చిన్న కార్యక్రమంతో మొదలుపెట్టారు. ఈ పాఠశాలకు అభివృద్ధిలో ఒక పెద్ద స్థాయికి తన వంతును పోషిస్తున్నారు ఈరోజు. అలాగే శ్రీనివాసులు గారు, నవీన్ గారు, ఒక మా ఎస్ఎంసి చైర్మన్ శేషయ్య, ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు మాట్లాడే ఇంగ్లీష్ మీడియం స్కూలు వెంకటేశ్వర్లు గారు, ఎవరినైనా నోరు తెరిచి అడగడమే తక్కువ, అడిగిన వెంటనే పాఠశాలకి ఏం కావాలని ఇచ్చేదానికి మటుకు చింతవరం గ్రామంలో పరిసర గ్రామాల్లో దాతలు ఉన్నారు. దాతలకైతే కొదవలేదు ఈ పాఠశాలకి. అదేవిధంగా ఈ పాఠశాల విద్యార్థుల్లో ఒక ప్రత్యేకత ఉంది. మనం ఇంకా 2 రోజుల్లో పోయి ఒక పెద్ద యుద్ధం చేసి రావాలి అంటే ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఆ యుద్ధంలో 1-2 ప్రైజులు గెలుచుకొచ్చేటటువంటి సత్తా ఈ పాఠశాల పిల్లలకు ఉంది. అది ఈ పాఠశాల పిల్లలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ నేను పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. ఇంతకుముందు కూడా టీచర్లు మనం రేపు జిల్లా స్థాయి కాంపిటీషన్ ఒక దానికి వెళ్ళాలి అంటే వెంటనే రెడీ అయిపోయి అక్కడ ఏదో ఒక ప్రైజ్ తెచ్చుకునే సత్తా పిల్లలకు ఉంది. ఇందాక సార్ ప్రస్తావించారు భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి శాస్త్ర సాంకేతిక విభాగంతో కూడుకున్నటువంటి సంస్థ ఐఐటి, ఆ ఐఐటిఎల్స్ దీంట్లో ఉన్నారు. సార్ కూడా మిస్ అయ్యారు. ఒక ఫేమస్ సైంటిస్ట్ కూడా ఈ పాఠశాల విద్యార్థే, డాక్టర్స్ కాదు ఇంజనీర్లు కాదు, ప్రముఖంగా ఒక మంచి సైంటిస్ట్ కూడా ఈ పాఠశాల విద్యార్థిగా ఉన్నారు. అందుకని మరొకమారు నా సూచన కూడా ఏంటంటే సార్, ఆ ఉపాధ్యాయ బృందానికి అందరికీ మీకు దిగులే లేదు సార్, మీరు పండించుకుంటే కావాల్సినంత పంట పండించడానికి తగినంత పొలం ఈ చింతవరం పాఠశాలలో ఉందని తెలియజేస్తున్నాను సార్. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా మంచి సహకారం ఉంటుంది. తల్లిదండ్రులకి అయితే నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నేను పనిచేసినటువంటి పీరియడ్లో చాలా అద్భుతమైన సహకారం ఇచ్చారు. మీకు కూడా అటువంటి సహకారం ఖచ్చితంగా ఉంటుంది సార్, నేను ఎందుకంటే అనుభవంతోనే చెప్తున్నాను. ఇక్కడ పిల్లలు 10th class పిల్లలైతే
ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ నా పిల్లలాగే ఫీల్ అవుతుంటారు. మొదటిసారి వాళ్ళు అడిగినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఈసారి మండలంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పోటీ అయితే ఉంది, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ సార్. ఎవరైనా అదే సార్ చెప్తున్నాను, ఎందుకంటే అది ఒక సుహృద్భావంతో కూడినటువంటి పోటీ వాతావరణం ఉండాలని, అంటే అది వేరే విధంగా ఉండకూడదని. ఎనీహౌ అందరూ రెడీ అయిపోయి ఉండరు మేకప్ వేసుకొని. మా సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు స్వామి అని మీరు మీ తల్లిదండ్రులు ఏమో ఇంకా ఏందో మీరు మాట్లాడేది, మా పిల్లల్ని డ్యాన్స్ మీదకి ఎక్కినారని కొంతమంది ఆతృత ఎదురు చూస్తున్నారు. మీకు అందరికీ కూడా మరొక మాల అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విద్యార్థుల ఆసక్తిని గమనించి మంచి విషయాలు నిర్దేశించడానికి చాలా ధన్యవాదం సార్. మన చిక్కవరం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులైనటువంటి నాగేశ్వరరావు గారిని మాట్లాడుతుండగా కోచ్. పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని చేసినటువంటి గ్రామ పెద్దలు, అతిథులు, గ్రామస్తులకు, విద్యార్థి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చూస్తే చింతవరంలో మన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ అందరూ కలిసి ఈ పాఠశాల వార్షికోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా యువకులు, బాగా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మీ అందరూ కూడా బాగా పనిచేసి ఈ పాఠశాలకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ కోరిక మేము నెరవేరుస్తాము, సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. అట్లాగే మన తెలుకొని మండలం ఎస్ఐ గారు గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. వేదిక నెలకొనిచ్చినటువంటి ఉపాధ్యాయులకు, పెద్దలకు అందరికీ, వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది, చాలా అదృష్టంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మా స్కూల్కి నేను వెళ్ళలేకపోయాను మా సార్ పిలిచినప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఫస్ట్ నేను ఒక ముగ్గురు వ్యక్తుల్ని అన్ఎక్స్పెక్టెడ్గానే కలిసి మాట్లాడాను. ఇప్పుడు 1963లో ఇక్కడ 10th క్లాస్ చదివాను ఒక ఇద్దరు, 64లో 10th క్లాస్ చదివాను ఒకరు చెప్తున్నారు. అంటే నాకు తెలిసి ఇక్కడ పనిచేసే టీచర్లు ఎవరు కూడా ఆ టైంలో కొట్టిండ్రా ఉన్నది 6th క్లాస్. ఓకే, అంటే మీరు అంత అభిమానంగా వచ్చారు ఈరోజు మన స్కూలు. అంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు గవర్నమెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ కోసం కష్టపడి పరీక్షలు రాసి సెలెక్టెడ్ పర్సన్స్ని ఎన్నుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువులు చెప్పిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించి గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రానోళ్ళు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్తారు. అంటే ఎవరికి స్టాండర్డ్ ఎక్కువ ఉందో మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినోడు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు, ఉద్యోగం రానోళ్ళు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం సంపాదించుకోలేని వాళ్ళ దగ్గరికి మీ పిల్లల్ని వేరు వేరు ఫీజులు కట్టించి మీరు ప్రైవేట్ స్కూల్కి మీరు పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్కి ఎవరైతే పిల్లల్ని పంపిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, ఇది 100% వాస్తవం అండి. మీకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ మన ఎంపీటీసీ గారు అయినటువంటి చెవు నాగరాజు గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. ఈరోజు మనం ఈ చిల్లకూర మండలం చింతవరం జడ్పీ హై స్కూల్లో 55వ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. నిజంగా మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి కార్యక్రమం చూడాలంటే ఎక్కడో దూరంగా నెల్లూరులోనో గూడూరులోనో ప్రైవేట్ స్కూల్లో జరుగుతుంటే ఎప్పుడన్నా ఆ టీవీల్లోనో పేపర్లోనో మామూలుగానే చూస్తుండేవడం, కానీ నిజంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన ఈ యొక్క చింతవరం హై స్కూల్లో
ఇంతకు ముందు హెడ్ మాస్టర్ శివసుబ్రహ్మణ్యం సార్ కూడా ఇక్కడ పనిచేయడం, ఆయన సమయంలో ఎంతమందో పిల్లల్ని మంచి 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 ఉన్నతమైన స్థితికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన సుబ్బారావు సార్ ఆ స్థానంలో ఉన్నాడు. ఆ సార్ కూడా అంతకు మించిన మంచి ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దామని మనసారా కోరుకుంటున్నాను. సమయం చాలా తక్కువ ఉంది. నిజంగా కూడా చదువు అనేది ఎంత డబ్బు ఇచ్చినా కూడా మనం కొనుక్కునేది కాదు. డబ్బులైతే ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. చదువు అయితే మాత్రం ఎప్పటికైనా ఎవడు మన దగ్గర నుంచి తీసుకోలేనిది. కాబట్టి పిల్లలందరూ, మీ తల్లిదండ్రులందరికీ మంచి పేరు తీసుకురావాలి. మంచి చదువులు చదువుకొని భవిష్యత్తులో మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు, అదేవిధంగా మీరు పెద్దవి కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మీరు చదివిన స్కూల్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాలు కూడా మీరు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కోరిక తీరుస్తాను సార్. పిల్లల్ని మంచి ఉన్నత వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని నేను, మా పాఠశాల సిబ్బంది మీకు సభాముఖంగా మీ కోరిక నెరవేర్స్తానని వినియోగించుకుంటున్నాను సార్. నెక్స్ట్ మా మండల డెప్యూటీసీ గారు అయినటువంటి యమను కోరుతున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు హెచ్ఎం గారికి, అలాగే ఎంపీటీసీ నాగరాజు గారికి, చిల్లపూరు మండల ఎస్ఐ గారికి, అలాగే తిక్కవరం హెచ్ఎం సార్ గారికి, అలాగే వరగలి హెచ్ఎం సార్ గారికి, అలాగే మెత్తగ విద్యా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, అలాగే వేదిక ముందున్న విద్యార్థిని తల్లిదండ్రులకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థిని విద్యార్థులకు 55వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 55వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇప్పుడే నాగరాజు గారు చెప్పినట్టు ఈ ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చేసుకున్నవి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. అలాగే విద్యార్థుల గురించి, వారి మౌలిక విధుల గురించి ఎస్ఐ గారు చాలా క్షుణ్ణంగా వివరించారు. వారి సూచనలు చక్కగా పాటించండి. అలాగే మళ్ళీ 15వ తేదీ మీకు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక మంచి బాగా చదువుకుని మంచి ఉత్తీర్ణ శాతం సాధించి మీ స్కూల్కి, మీ హెచ్ఎం సార్, మీ టీచర్స్ బృందానికి అందరికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం, ఖచ్చితంగా మేము మీ కోరికలు నెరవేరుస్తాం మేడం. తప్పకుండా మా పిల్లలు మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలని మీకు హామీస్తున్నాను మేడం. నెక్స్ట్ మన పూర్వ విద్యార్థి మరియు ప్రస్తుతం పంటి డాక్టర్గా పనిచేస్తున్నటువంటి నారాయణరావు గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. రెస్పెక్టెడ్ పీపుల్ ఆన్ ద డయాస్, టీచర్స్ అండ్ నాన్ టీచర్స్, స్టాఫ్, పేరెంట్స్, అందరికీ నా నమస్కారాలు. చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ కొద్ది స్టేజ్ ఫియర్, నేను తప్పులు మాట్లాడుతుంది, క్షమించండి. కేవలం ఒక సైన్స్ ఉపాధ్యాయురాలు శ్రీమతి కవిత గారు ఇచ్చే ఒక ఫస్ట్ ఇయర్ టెస్ట్ నుంచి హాఫ్ ఇయర్లీ వరకు ఎవరైతే ఫస్ట్ వస్తారో టోటల్ మార్క్స్తో ఆమె ఇచ్చే గిఫ్ట్ కోసం ఎంతో తపనతో, ఆవిరితో, ఎంతో ఇష్టపడి సైన్స్ మీద మక్కువతో మేడం నేషనల్ సైన్స్ డే రోజు ఒక గిఫ్ట్ ఇచ్చేది. ఆ గిఫ్ట్ కోసం ఎంతో కష్టపడి ప్రతి ఆ సైన్స్ సబ్జెక్ట్లో ఎగ్జామ్లో 25 మార్క్స్ తెచ్చుకొని ఫైనల్లో ప్రతి సంవత్సరం 8th, 9th, 10th నేషనల్ సైన్స్ డే రోజు మేడం దగ్గర నేను గిఫ్ట్ తీసుకొని మేడం యొక్క సలహా మీదే నేను ఈ బైపీసీ గ్రూప్ తీసుకొని ఈ డాక్టర్ కావడానికి కారణమైన శ్రీమతి కవిత గారిని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నానండి. మీకు ఫస్ట్ గురు ఎవరంటే మీ తల్లి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను మీకు పేరెంట్స్ని ముందు చెప్తానండి, ఫస్ట్ మీ పిల్లల్ని మీరు మీ పిల్లలకి క్రమం తప్పకుండా స్కూల్ పంపించండి. సరేనా? ప్రతి పేరెంట్ నేను చెప్తాను, మీకు సభాముఖంగా చెప్తున్నాడు. ప్రతి పేరెంట్స్ ఒక 3 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్, 6 మంత్స్కి ఒకసారి ఒక స్కూల్ మీ స్కూల్ దగ్గరికి వచ్చి, సార్ హెడ్ మాస్టర్ సార్,
నేను మీకు చెప్తున్నాను, ప్రతి 6 మంత్స్ ఒకసారి పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. మీ పిల్లవాడు మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధంగా చదువుతున్నాడు, ఏ సబ్జెక్టులో బాగున్నాడు అనేది తెలిసేది కేవలం ఉపాధ్యాయుని మాత్రమే. కాబట్టి పేరెంట్స్ మీకు సలహా ఇస్తున్నాను, ప్రతి పేరెంట్స్ మీ స్కూల్కి వచ్చి మీ బాబు ఎలా చదువుతున్నాడు, ఏ విధంగా ఉన్నాయి, వాడి యొక్క మార్క్స్ ఎలా వస్తున్నాయి, కాబట్టి ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఈ స్కూల్కి వచ్చి సార్ వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ పెడతారు, వాళ్ళు దానికి అటెండ్ అయ్యి మీ పిల్లవాడు ఏం చదివితే బాగుంటుంది, కాబట్టి వాడి యొక్క భవిష్యత్తు ఏ విధంగా బాగుంటుంది సార్ చెప్పారు. అది మీ పేరెంట్స్ మనం అంతా చదువుకోలేదు, మా అమ్మ నాన్న ఇద్దరు చదువుకోలేదు, కానీ మా అమ్మ స్కూల్కి వచ్చి మేడంతో మాట్లాడేవాళ్ళు, అంటే మా బాబు ఎలా చదువుతున్నాడు, వాడు బాగా రాస్తున్నాడు లేదని చదువుకునేవాడు. కాబట్టి నా ఫస్ట్ మా అమ్మే నాకు గురువు, కాబట్టి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. కాబట్టి మీరంతా కూడా పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లల్ని గురించి ఎక్కువ తెలిసేది, ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు స్కూల్లోనే కాబట్టి, కాబట్టి టీచర్స్కి బాగా తెలుసు. కాబట్టి పేరెంట్స్ 6 మంత్స్ ఒకసారి వచ్చి పిల్లలతో పేరెంట్స్ కలవాల్సిన కోరుతున్నాను సార్. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పూర్వ స్టాఫ్ ఉన్నారు సార్. ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్కి వెళ్తే చింతవరం, అదే తిక్కవరం, వరగలి అన్ని స్కూల్లో సార్ చెప్పినట్టు కాంపౌండ్ వాల్ ఉంది, కానీ మన స్కూల్ ముందుకు 55 సంవత్సరాలైన కూడా మన స్కూల్ కాంపౌండ్ వాల్ లేదు. ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరూ పెద్దలు ఉన్నారు. మీరంతా ఈ రోజు నేను ఎమ్మెల్యే సార్ కూడా సార్ అనుకున్నా, ఆయన రిక్వెస్ట్ అడుగుతా అనుకున్నా, ప్రతి ఒక్కరూ మీ దాతృత్వంతో మీరు ఎమ్మెల్యే సార్ని అడిగి మా స్కూల్కి నెక్స్ట్ ఇయర్ లోపల కాంపౌండ్ వాల్ని శాంక్షన్ చేస్తారని, మేము కూడా దానికి చేయూతలు ఇస్తామని, మన ఊరు అందరూ కూడా ప్రతి ఒక్కరు దానికి సహకారం అందిస్తారని, పూర్వ విద్యార్థులు అంతా సహకారం ఇస్తారని, అందరికీ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో 10th క్లాస్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీకు చెప్పినట్టుగానే ప్రతి నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి ఆయన పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ పాల్చర్ వారి పాలెం హై స్కూల్.